అక్కినేని నాగచైతన్య, సమంత భారతదేశంలో ఎన్నో మిలియన్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న జంట అని చెప్పొచ్చు. నాగచైతన్యకు సమంతకు విడివిడిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లుగానే అంతకంటే ఎక్కువ స్థాయిలో ఈ జంటకు ఫ్యాన్ బేస్ ఉందంటూ ఎటువంటి సందేహం లేదు. దాంతో 8 సంవత్సరాల పాటు ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట ఆ తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక దాదాపు 4 సంవత్సరాల పాటు వైవాహిక స్వర్గంలో మునిగి తేలి వీళ్ళు ఎటువంటి కారణాలు తెలపకుండా 2021 అక్టోబర్ 2న విడిపోతున్నామని ఉమ్మడిగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అంతేకాదు 2021లో అందరినీ అత్యంత హృదయపూర్వకంగా బాధ పెట్టిన విషయం ఏమిటంటే వీరిద్దరు విడిపోవడం. విడిపోయిన తర్వాత సమంతపై వచ్చిన రూమర్స్ వింటే సామాన్యులు అయితే సూసైడ్ చేసుకుంటారు అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. కానీ మనోధైర్యంతో సినీ కెరియర్లో బిజీ అవుతున్నారు ఈ జంట. అవిశ్వాసం నుండి అభాషణ వరకు వీరి మధ్య ఎక్కడ తప్పు జరిగింది అనే విషయంపై రకరకాల ప్రజలు రకరకాల కామెంట్లతో ముప్పు తిప్పలు పెట్టారు. అయితే వీరు ఎటువంటి సమాధానం చెప్పకుండా తమ గోప్యతకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటూ మౌనంగా ఉండిపోయారు. ఇకపోతే సమంత అమ్మ చెప్పింది అనే ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి తన మనసులో ఉన్న బాధను రకరకాల కొటేషన్స్ రూపంలో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇకపోతే తన భర్త నుంచి దూరమైన తరువాత తెలుగు తమిళ్ హాలీవుడ్ సినిమాలకు ఒప్పుకుంటూ తన లైఫ్ మరింత బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుంది. 2022 కొత్త సంవత్సరంలో పురస్కరించుకున్న పాత జ్ఞాపకాలు అన్నీ మర్చిపోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. కానీ నాగచైతన్య మాత్రం సమంత కుటుంబానికి దగ్గరవుతున్నట్టు అక్కినేని సన్నిహితుల వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నాగచైతన్య సమంత తల్లికి ఫోన్ చేసి సమంతకు తనకు మధ్య జరిగిన కొన్ని సంఘటనలను ఆమె తల్లితో తెలియజేసి కన్నీటి పర్వతం అయ్యాడు. సమంతను వదులుకోలేక సమంత తల్లితో తన బాధను అక్కినేని నాగచైతన్య వ్యక్తపరిచినట్టు అక్కినేని కుటుంబ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలీదు, కానీ ఇదే గనక నిజమైతే నాగచైతన్య సమంత మళ్ళీ ఒకటయ్యే సందర్భం త్వరలోనే ఉంది అని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.